వీళ్ళు మనకి ఏప్రిల్ 4th కి మనకి కాంటాక్ట్ అయ్యారు. వీళ్ళ అకౌంట్ ప్రాబ్లం వచ్చేసింది డిసేబుల్డ్. ఇక్కడ మనకి చూడొచ్చు యువర్ అకౌంట్ హ్యాస్ బిన్ డిసేబుల్డ్ అని మనకి ఇక్కడ చూపిస్తుంది. ఇందులో మనకి మెన్షన్ చేసిన మ్యాటర్ మొత్తానికి ఏంటి అంటే మనకి డిసేబుల్ అకౌంట్ ఎప్పుడైపోయింది, ఏప్రిల్ 4th కి అకౌంట్ అనేది డిసేబుల్ అయిపోయింది. రీజన్ కూడా ఇందులోనే ఉంటుంది. ఏంటి అంటే మీరు ఫేస్బుక్ కమ్యూనిటీ స్టాండర్డ్స్ ప్రకారము అకౌంట్ని యూజ్ చేయలేదు, అందుకే మీ అకౌంట్ డిసేబుల్ అయింది అని చూపిస్తుంది. ఒకవేళ బై మిస్టేక్లో మీ అకౌంట్ డిసేబుల్ అయింది అంటే మీరు ఎలాంటి మిస్యూజ్ చేయలేదు, కరెక్ట్గానే యూజ్ చేస్తున్నారు, అయినా కూడా డిసేబుల్ అయింది అంటే ఫేస్బుక్ హెల్ప్ సెంటర్కి వెళ్ళి రిక్వెస్ట్ చేయండి. రిక్వెస్ట్ చేస్తే మీకు అకౌంట్ అనేది బ్యాక్ వచ్చేస్తుంది. ఇది కూడా టైం లిమిట్ అనేది ఇచ్చేస్తుంది. ఎన్ని రోజులు, 30 రోజులలో మీరు ఒక్కసారైనా రిక్వెస్ట్ చేస్తే మీకు అకౌంట్ అనేది వస్తుంది. 30 రోజుల తర్వాత మీరు చేసినా కూడా వేస్ట్. ఆ మ్యాటర్ ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేసి ఉంది. దీని తర్వాత మనము అకౌంట్ లాగిన్ అయ్యి ఏం ప్రాసెస్ చేసాము అనేది ఇప్పుడు ఇక్కడ ఉన్న వీడియోలో మీరు క్లియర్గా చూడవచ్చు. సేమ్ ఇది అకౌంట్కి మనం ఏం చేసాము అనేది ఈ వీడియోలో ఉంది. ఇప్పుడు ఇలా మనం ఆ వీడియో తర్వాత ఎండింగ్ మనం చేసిన ప్రాసెస్ తర్వాత అకౌంట్ అనేది మనకి ఓపెన్ అయింది అని మనం ఎలా తెలుసుకోవాలి అంటే, నార్మల్గా ఇప్పుడు వీళ్ళు ఎన్ని రోజుల తర్వాత వీళ్ళకి అకౌంట్ వచ్చేసింది, ఎస్టర్డే అని ఇక్కడ మనకి చూపిస్తుంది. ఎస్టర్డే అంటే ఎంత, ఏప్రిల్ 9th కి వీళ్ళకి అకౌంట్ అనేది చూడండి ఓపెన్ అయిపోయింది. ఇక్కడ మనం ప్రొఫైల్ ఫోటో అలాగే నేమ్ కూడా చూడవచ్చు. సో ఇందాకంటే మనకి ప్రొఫైల్ ఫోటో కనిపించలేదు, నేమ్ అయితే కనిపిస్తుంది కదా, మనకు వచ్చిన వేరే మెయిల్ దగ్గర అయితే కనిపించింది. ఇప్పుడు టోటల్ అనేది మనం ఇంతకుముందుకు వీడియోలో చేసినట్టుగా చేసిన తర్వాత వీళ్ళ అకౌంట్ 3 డేస్ కా 4 డేస్కి వీళ్ళకి అకౌంట్ అనేది ఓపెన్ అయింది. ఓపెన్ అయ్యడానికి వీళ్ళు ఒక చిన్న సెల్ఫీ వీడియో కూడా ఇచ్చింది. సో ఇది మనకి డిసేబుల్ అయిన అకౌంట్స్ మనకి ఎలా ఓపెన్ అవుతుంది అని తెలుస్తుంది అని అంటే, మీరు మీ ఫేస్బుక్ యాప్ మీ డిసేబుల్ అయిన అకౌంట్స్ని ఇంతకుముందుకు మీరు ఫేస్బుక్ యాప్ దగ్గర ఖచ్చితంగా యూజ్ చేసి ఉంటారు కదా, అక్కడ మనకి తెలుస్తుంది. ఎలా అంటే డిసేబుల్ కాకముందుకైతేనేమో మనకి అకౌంట్స్ లాగిన్ అయ్యేటప్పుడు ప్రొఫైల్ ఫోటోస్ అనేది కూడా ఖచ్చితంగా కనిపిస్తుంది. డిసేబుల్ అయిన అకౌంట్కి అయితే మాత్రం ప్రొఫైల్ ఫోటో, ఇక్కడ కనిపిస్తున్న ప్రొఫైల్ ఫోటో అనేది కనిపించదు, నార్మల్గా నేమ్ మాత్రమే కనిపిస్తుంది. అక్కడ మనం డైలీ వన్స్ ఒక్కసారి చెక్ చేసుకుంటే అక్కడ ప్రొఫైల్ ఫోటో ఉంది అని అంటే దాన్ని క్లిక్ చేయగానే అకౌంట్ అనేది ఓపెన్ అయిపోతుంది. సేమ్ వీళ్ళకి కూడా అక్కడ ప్రొఫైల్ ఫోటో కనిపించింది, క్లిక్ చేసిన అకౌంట్ అనేది ఓపెన్ అయిపోయింది. సో ఈ విధంగా మనం వచ్చింది అకౌంట్ ఇప్పుడు రాలేదు అనేది ఈ విధంగా మనం చెకింగ్ చేసుకొని అక్కడ క్లిక్ చేయగానే అకౌంట్ అనేది ఈజీగా ఓపెన్ అయింది. సో ఓపెన్ అయినందుకు కూడా వీళ్ళు మనకి ఒక చిన్న సెల్ఫీ వీడియో అనేది కూడా ఇచ్చింది. ఎందుకు రీజన్ అంటే 100% అకౌంట్స్ అనేది రికవరీ అవుతాయి. ఎలాంటి ప్రాబ్లంలో ఉన్న అకౌంట్ అయినా సరే ఓపెన్ అయితే అనడానికి మనకి ఒక మంచి ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు. సో వీళ్ళ ఒపీనియన్ ఎస్ఆర్ క్రియేటివ్ థాట్స్ అక్క, థ్యాంక్ యూ అక్క. నా ఎఫ్బి అకౌంట్ డిసేబుల్ అయింది రీసెంట్గా, అందరూ మీ ఫేస్బుక్ ఓకే అండి, నాది ఒక్కటిదే అయింది అక్క అట్లా అని మీరు మెయిల్ పెట్టారు, వాళ్ళకి రీచ్ అయ్యారు అని అయితే నెక్స్ట్ లెవెల్ అక్క. థ్యాంక్స్ అక్క, థ్యాంక్స్ ఫర్ సపోర్ట్. కాబట్టి ఇప్పుడు ఇందాక చెప్పిన వీడియోస్లో చేసిన ప్రాసెస్ అనేది మీరు చేసి దాని తర్వాత ఇప్పుడు ఈ వీడియోలో చెప్పిన చెకింగ్ అనేది మీరు చేస్తే ఈ రెండింటి వల్ల మీకు అకౌంట్ అనేది చాలా సింపుల్గా అండ్ ఈజీగా ఓపెన్ అయిపోతుంది. కాబట్టి తప్పకుండా ఆ వీడియో ఏంటిది అనేది డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఆ వీడియోలో క్లిక్ చేసి ఆ ప్రాసెస్ ఏంటి అనేది క్లియర్ కట్గా చూడండి. సేమ్ అదే ప్రాసెస్ మీ అకౌంట్ చేయండి, దాని తర్వాత ఈ ట్రిక్ని యూజ్ చేయండి, అకౌంట్ అనేది బ్యాక్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.